వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ 6 ఇడ్లీ తీసుకున్నాను. ఈ ఇడ్లీని ఇలా కట్ చేసుకుందాం. ఇలా అన్ని ఇడ్లీ కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నాక వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి పొయ్యి మీద ఆయిల్ పెట్టొచ్చాను, అది కాగుతూ ఉంటుంది. ఇవి కట్ చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. నేను ఆల్రెడీ ఆయిల్ పొయ్యి మీద పెట్టాను, వేడెక్కిందో లేదో ఒకసారి చూసుకొని ఒక ఇడ్లీ ముక్క వేసుకుందాం. వేడెక్కింది, అన్ని ఇడ్లీ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాక వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా, ఇంకా మనం దించేస్తున్నాం వీటిని. ఇది చిల్లీ సాస్, ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాం. సోయా సాస్ కూడా ఒక హాఫ్ స్పూన్ తీసుకుందాం. వెనిగర్ కూడా హాఫ్ స్పూన్ తీసుకుందాం. కెచప్ కూడా హాఫ్ స్పూన్ తీసుకుందాం. ఇవన్నీ ముందుగానే ఇలా మొత్తం అన్ని కలిపి పెట్టుకుందాం. తర్వాత ఏం చేయాలో చూద్దాం. జొన్న పిండి ఫుల్ ఒక హాఫ్ అండ్ తీసుకున్నాం, స్పూన్ అండ్ హాఫ్ తీసుకున్నాము. ఇప్పుడు దీనిలో నీళ్లు పోసుకొని ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నాం. ఇది వెల్లుల్లి తరుగు, ఇది అల్లం తరుగు, ఇది ఒక పచ్చిమిరపకాయ తరుగు, ఇది ఒక మీడియం సైజు ఆనియన్ తరుగు, ఇది ఒక క్యాప్సికం తరుగు, ఇది కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు నూనె కాగింది, దీనిలో పచ్చిమిర్చి, ఇందులోనే అల్లం తరుగు కూడా వేసుకుందాం. వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు వేసుకుందాం. ఈ కొంచెం 2 నిమిషాలు ఇలా వేయించుకొని ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం 5 మినిట్స్ వేగనిద్దాం. ఇప్పుడు దీనిలో క్యాప్సికం ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఈ కలిపి పెట్టుకున్న వెనిగర్, సోయా సాసు, కెచప్పు, చిల్లీ సాసు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఇదంతా దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కొంచెం వేగినవి, ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు విడిగి వేసుకుందాం. 2 మినిట్స్ ఇలా వేయించుకుందాం, ఆ వేసిన సాస్ అంతా పట్టేలాగా వేయించుకొని. ఇంతవరకు మనం ఉప్పు వేయలేము, ఇప్పుడు ఉప్పు వేసుకుందాం.
రుచికి సరిపడా ఉప్పు. కొంచెం ఈ ఉప్పు ఈ సాసు అంతా ఇడ్లీ ముక్కలకు పట్టేలాగా వేయించుకుందాం. ఈలోపు నేను ఈరోజు ఒక చిట్కా చెప్పాలనుకున్నాను. ఎక్కువగా గుండె జబ్బులు అనేవి, హార్ట్ అటాక్స్ అనేవి అర్ధరాత్రి కానీ తెల్లవారుజామును కానీ వస్తాయి. అయితే మనము రోజు రాత్రిపూట ఒక 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు, 1/2 స్పూను పసుపు పాలల్లో వేసి బాగా 2 పొంగులు రానిచ్చే, అంటే ఉల్లి రెబ్బలు సాఫ్ట్ అయ్యేలాగా అలా 2 పొంగులు రానిచ్చేసి రాత్రిపూట తాగడం వల్ల ఆల్రెడీ బైపాస్ చేయించుకున్న వాళ్ళు కానీ, ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే మరలా 2వ స్ట్రోక్ 3వ స్ట్రోక్ రాకుండా కూడా ఉంటుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి, ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనము మొక్కజొన్న పిండిలో నీళ్లు పోసి కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. చివరగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పొయ్యి ఆపేసేస్తాను. పాలల్లో వెల్లుల్లిపాయ రెబ్బలు పసుపు వేసి కలుపుకొని తాగమన్నాను కదా, అలా తాగుతున్నప్పుడు మన రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నవి అవి తగ్గుతాయి. స్ట్రోక్ వచ్చిన వాళ్ళు తాగొచ్చు, రాని వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా తాగవచ్చు. ఇప్పుడు ఈ ఇడ్లీ ఈ చిల్లీ మంచూరియా రెడీ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.